పనులు ఇవ్వడానికి అవసరం లేదు, మనకు పదవులు వస్తే చాలు. నమస్తే. కానీ ఇక్కడ చూడు, అయితే అదే విధంగా సమాజంలో ఎటువంటి బుద్ధు నాదా ఇంత నాన్న ఒక్క పూట నిన్ను తాంతేనే చక్కగా అవుతావు. అయితే ప్రజలారా, ఎవరికి క్రమశిక్షణ లేదో మీరు గమనించుకోవాలి. జరగవే, అదే నీకు చెప్తే అర్థం కాదా? నీకు తనులు తిన నీకు వస్తారా? బుద్ధి లేని మనుషులు, బుద్ధి లేని సమాజంలో బతుకుతున్నందుకు సిగ్గుగా ఉంది. ఈ అల్ల మనం ఎంత పద్ధతిగా ఉన్నా కూడా దాన్ని పట్టించుకుంటలే. దావే నువ్వు. అయితే ఇంకెవరైనా ఉన్నారా కలిసేటోళ్ళు సంఘంలో? అరే అందులో దిగవే, సీసీ కెమెరాలు ఉన్నాయి అందులో దిగు. షాట్ల తౌడు పోసినట్టు అయిపోతుంది. మనం సొసైటీ చెప్తే అర్థం కాదు. అన్నాశకతలు పడతారు మనిషివేనా? అసలు నువ్వు ఏమన్నా పెద్ద సిపాయి అనుకుంటున్నావు? పోరాని ఎట్లా పడితే అట్లా అంటున్నావు? నేను ఫగర్ల లేను కాబట్టి చెంఫల మీద పంచులు వేస్తున్నా. అదే ఫగర్లు ఉంటే పవర్ లైన్ కరెంట్ వైర్ మీద వారేసి సబ్బు సోడ లేకుండా ఉతికి పారేస్తుంది. నువ్వేం ప్రెసిడెంట్ అయ్యా? ఏమో ఏంటున్నా వెనక ముంగడే ఇవ్వకూడదు అంటున్నావు? నేనున్న సంఘంలో ఫైటింగ్లు ఎక్కువ అయితే నాయస్ ఉంటాడు అయితేనే బాగా ఉతుకుతాడు అని ఊర్లో ఎంత మంది ఉన్నా అలా కాదని నన్ను పెట్టిండ్రు. ఉత్త ప్రెసిడెంట్ కే ఏమో అమెరికా ప్రెసిడెంట్ లెక్క ఫీల్ అయ్యి గిట్ల కొట్ట పడుతుంది. ఇక ఆయనతో పుసుకునేదన్న పెద్ద కొలువిస్తే మా అమ్మని దగ్గర కూడా రాణించట్లేవు కదా. ఆయన ఓ పారాగు నీ సంగతి. ఏమయ్యా గా సూట్ కేస్ వీడియో ఉన్నదా? నా వీడియో నాకు చూపిస్తా? ఏ ఫండి రా, వేరే తన మీటింగ్ పెట్టుకుందాం ఫండి. అట్లా భయపడాలి, చూసిరు కదా నువ్వు. అందుకే అంటారు కుట్టెటోని కుడి చేయి కింద సీదటోని ఎడమ చేయి కింద ఉండద్దని మన పెద్దోళ్ళు ఉత్తానే అనలే. ఇసుంటోళ్ళని చూసి అని ఉంటారు. రాజకీయాలలో గిసోటి కండవలు కప్పుకునేటోళ్ళు మస్తు మంది ఉంటారు. అయినా సరే మీరు ఏమి యాద పెట్టుకోవాలి? మనం నన్ను కడుపులో పెట్టి చూసుకునేదేవలు, ఇట్లా కాళ్ళతో తన్నేదేవలు, ఇవన్నీ చూసి గుర్తు పెట్టుకొని మీరు ఓటేయాలి. ఏమంటున్నాం?